తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ ఉన్నారు. 8 రోజుల పాటు పలు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. తెలంగాణ సీఎం ఢిల్లీ బయలుదేరారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ ఉన్నారు. 8 రోజుల పాటు పలు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు లైవ్ లో అందిస్తారు. చందు చెప్పండి. స్వాతి కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. రేపు ఆర్థిక వేత్తలతో ఢిల్లీలో సమావేశం కావన్నారు. ముఖ్యంగా దేశ ఆర్థిక పరిస్థితులపై కూడా చర్చించబోతున్నారు. అదేవిధంగా జాతీయ మీడియా ప్రతినిధులతో కూడా రేపు సీఎం కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. మరోవైపు మే 22 మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి చండీగఢ్ పర్యటనకు వెళ్తారు. అక్కడ గతంలో ప్రకటించిన విధంగా రైతు ఉద్యమంలో అసువులు బాసినటువంటి 600 మంది రైతు కుటుంబాలను కూడా పరామర్శించి అదేవిధంగా వాళ్ళకు 3 లక్షల రూపాయల చెక్కులను కూడా అందించబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, అదేవిధంగా అరవింద్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి సంబంధించిన రైతులంతా కుటుంబాలకు ఈ చెక్కులను కేసీఆర్ అందించబోతున్నారు. ఇక మే 26న ఉదయమే బెంగళూరు పర్యటన కూడా సీఎం కేసీఆర్ వెళ్తున్నారు. అక్కడ మాజీ ప్రధాని దేవగౌడ, అదేవిధంగా మాజీ సీఎం కుమారస్వామితో కూడా భేటీ అవ్వబోతున్నారు. భేటీ అయ్యి ప్రత్యేకంగా దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండాను ఒకటి ఇప్పటికే ఖరారు చేశారు కేసీఆర్. ఆ యొక్క ఎజెండాను కూడా వారి ముందుకు ఉంచబోతున్నారు. ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో తన వెంట కలిసి రావాలని కూడా వారిని కోరబోతున్నారు. ఇక మరోవైపు చూసినట్టయితే మే 27న రాలేగావ్ సిద్ధి పర్యటించి ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారేతో కూడా కేసీఆర్ భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులపై కూడా మొత్తం అన్నా హజారేతో కూడా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు అటు నుంచి బయలుదేరి షిరిడీ వెళ్ళి అక్కడ సాయిబాబా దర్శనం కూడా తన కుటుంబ సభ్యులతో కూడా సీఎం కేసీఆర్ చేసుకోబోతున్నారు. తర్వాత హైదరాబాద్ తిరిగి ప్రయాణమవుతారు. మే 29-30 తేదీల్లో బెంగాలు, అదేవిధంగా బీహార్ పర్యటనకు కూడా సీఎం కేసీఆర్ వెళ్ళబోతున్నారు. గతంలో గల్వాన్ లోయలో మరణించిన సైనికుల కుటుంబాలకు కూడా పరామర్శించి వారికి కూడా ఆర్థిక సహాయం కేసీఆర్ అందించబోతున్నారు. మొత్తంగా చూసినట్టయితే 8 రోజుల పాటు సీఎం కేసీఆర్ పర్యటన ఉండబోతుంది. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ఒక మార్పును తీసుకురావాలని కూడా గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఒక పర్యటన కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. గత ప్లీనరీ తర్వాత దాదాపు 18 రోజుల పాటు సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్లో ఉండే మొత్తంగా ఈ యొక్క ఎజెండాను కూడా ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది. అన్ని ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, భగవంత్ మాన్తో ఫోన్లోనే మంతనాలు చేశారు. అదేవిధంగా దేవగౌడతో కూడా ఫోన్లోనే మాట్లాడారు. ఆ నేపథ్యంలోనే ఈ పర్యటన ఖరారు చేసుకొని కూడా ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్ళినారు. ముఖ్యంగా బెంగాల్, అదేవిధంగా బీహార్లో కూడా తేజస్వి యాదవ్ కావచ్చు, అదేవిధంగా బీహార్ వెళ్తే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్తోనూ అక్కడ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బెంగాల్లో మమతా బెనర్జీని కూడా కలిసి ఖచ్చితంగా బీజేపీని గద్దదించేందుకు తన వద్ద ఉన్నటువంటి ప్రణాళికలు ఏవైతున్నాయి అవన్నీ కూడా వివరించబోతున్నారు. మొత్తంగా దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఇతర ఒక ఫ్రంట్ కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకమైన ఎజెండాను కావచ్చు, దాన్ని ఇతరులకు షేర్ చేసి ఆ నాయకులందరినీ కూడా ఒప్పించే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా మారాలని కూడా సీఎం కేసీఆర్ భావిస్తారు. అందుకోసం జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలు కూడా కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే పలు రాష్ట్రాల్లో పర్యటించి ప్రముఖులను కూడా కలవబోతున్నారు. స్వాతి, థ్యాంక్ యూ చందు.